ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కువ వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేస్తాము. అలా కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుందండి. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది అస్సలు కుదరదు. ఇలా మనకి కరెక్ట్ గా సరిపోయినప్పటికీ కూడా మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి. మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా మందికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా స్టిచ్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఉక్స్ పట్టి కానివ్వండి కాజా పట్టి కానివ్వండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా వస్తూ ఉంటాయి. అయితే అలా ఎందుకు వస్తాయి? అలా ఎక్కువ తక్కువలు రాకుండా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా సమానంగా రావాలి అంటే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ముందుగా మనం ఫ్రంట్ పార్ట్ కి డాట్స్ ని స్టిచ్ చేసుకోవాలి, అలాగే షేప్ బెల్ట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ మీకు ఈ విధంగా ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఇప్పుడే సరి చేసుకోవాలి. ఇక్కడైతే మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. అలాగే షేప్ బెల్ట్ ని కూడా చెక్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ ని చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, మనం ఒకవైపున టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపున రెండు కూడా ఇలా ఒకే వైపుకి వచ్చేలా చూసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి షేప్ బెల్ట్ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఒకవేళ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇక్కడైతే మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం ఈ షేప్ బెల్ట్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి పక్క పక్కనే రావాలి. అలాగే ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేలా చూసుకొని ఎటు వైపున షేప్ బెల్ట్ ని అటువైపున సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కి ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకోవాలి. మనం షేప్ బెల్ట్ కి ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కి ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా, షేప్ బెల్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ లో ఇలా రఫ్ చేసుకోవాలి. మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ని అస్సలు లాగకూడదండి, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సాగుతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ సాగడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్కువ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చేసింది కదా అని చెప్పేసి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేస్తాము. అలా కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుందండి. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది అస్సలు కుదరదు. అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ అనేది లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా లూజ్ గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని ఇలా మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో వైపున షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి. చూడండి, రెండో వైపున మనం ఫ్రంట్ పార్ట్ కి షేప్ బెల్ట్ ని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇటువైపు నుంచైనా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇటువైపు నుంచే స్టిచ్ చేస్తానండి. ఇటువైపు నుంచి స్టిచ్ చేయాలంటే ఇటువైపున వచ్చేసి షేప్ బెల్ట్ కి ఇలా హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడికైతే వస్తుందో అక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ని పాదం వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరికి వచ్చేసరికి ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఇలా చెక్ చేసుకోవాలి.
చూడండి మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి అలాగే ఇటు వైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటు వైపును కూడా మనకి రెండు కరెక్ట్ గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి కదా ఇలా మనకి కరెక్ట్ గా సరిపోయినప్పటికీ కూడా మనం ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి అయితే అలా ఎందుకు వస్తాయి అంటే బిగినర్స్ వచ్చేసి వాళ్ళు ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే క్లాత్ అనేది కొంచెం లాగినట్లుగా పట్టుకుంటారన్నమాట అలా పట్టుకొని స్టిచ్ చేయడం వల్ల మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తాయి మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు వైపులా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పై వైపున కుండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ డాట్ ఖర్చు కూడా ఇలా పై వైపున కుండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా ఇటు వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే మనకి క్లాత్ అనేది సాగదన్నమాట ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్ గా ఉండే పీసెస్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టికి వచ్చేసి 2 ఇంచులు వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి అలాగే కాజా పట్టికి వచ్చేసి 3 ఇంచులు వెడల్పుతో స్ట్రైట్ గా ఉండే పీస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టిని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు కచ్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ని ఈ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్న ఈ పీస్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కనిపించకుండా ఈ స్టిచ్ మీదకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం మనం కాజా పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు కచ్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ ఫ్రంట్ పార్ట్ ని మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కంటే కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న కాజా పట్టిని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఉక్స్ పట్టిని ఈ కాజా పట్టి మీద ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి
చూడండి మనకి ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా కరెక్ట్ గా సరిపోయాయి. ఎప్పుడైనా సరే మీరు ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా సమానంగా రావాలి అంటే మనం డైరెక్ట్ గా స్టిచ్ చేసుకోకుండా ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీ స్టిచ్ చేసే ముందు రెండు వైపులా కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని తర్వాత ఉక్స్ పట్టీ కాజా పట్టీని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.